ఆది కాండము ఆది ఎనిమిదవ అధ్యాయము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఒక మాట మనం చదువుకుందాం చూడండి ఏమంటాడో పదకొండవ వచ్చిన ఏడు పదకొండు ఆది కాండము ఏడవ అధ్యాయము ఆది కాండము ఏడు పదకొండు ఏడు పదకొండు ఆది కాండము ఏడు పదకొండు మనం చదువుకుందాం నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆదినందే విడ విడవబడెను ఆకాశపు తూములు విప్పబడెను ఏ పనిడవచ్చు నలవది పగళ్ళను నలవది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నీ కుమారుడైన ఏసుప్రభు నామలో నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మరి తెలియజేస్తున్నానైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని వెళ్ళారా దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు నోవాహు కాలంలో దేని బిల్లరా ఆకాశపు తూములు విప్పబడి ప్రచండ వర్షము దేని బిడ్డరా వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులను షేమును హామును ఏపేతును నోవాహు భార్య వారితో కూడా అతని ముగ్గురు ఆ ఓడలో ప్రవేశించిరి కాబట్టి దేని బిళ్ళరా ప్రచండ వర్షము దాదాపుగా నలభది పగళ్ళు నగ నలభది రాత్రులు ప్రచండ వర్షం కురిసినప్పుడు నోవాహు కుమారులు నోవాహు యొక్క దేని దేనిబిళ్ళరా ఓడనరు అందరూ ఆ యొక్క ఓడలో ప్రవేశించారు అయితే దేని బిడ్డరా భయంకరమైనటువంటి ఈ ప్రచండ వర్షము భూమి మీద ప్రబలి దేని బిడ్డరా పద్దెనిమిద వచ్చినాన్ని మనము చదువుకుందాం జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచేను పంతొమ్మిది ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలిని అందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతములన్నీ దేని బిడ్డరా లేఖనాల్లో కాబట్టి మొత్తము భూమి మీద మునిగిపోయారు మొత్తం కూడా చనిపోయారు ప్రిమిట్ వంటి దేని బిడ్డలరా బైబిల్లో మనం చూస్తే ఈరోజు మనము ప్రపంచంలో లేక మన భారతదేశంలో మనం గమనించినప్పుడు మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వర్షం వలన దేని బిడ్డరా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అనేక జిల్లాలు ప్రాముఖ్యంగా చెన్నై ఒంగోలు నెల్లూరు కాబట్టి ఇటువంటి వర్షంలో దేవుడు నోవాహుని నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం నిన్న ట్రాత్రి దైవ సేవకులు కబాడిపాలెం రత్సమాని వీధిలో ఉన్న జీవగొల దేవుని సంఘం యొక్క వ్యవస్థాపకులు డిఎన్ రాజన్న గారు ఒక విషయాన్ని వారు చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దేని బిడ్డరా ఒక భయంకరమైనటువంటి తుఫాను వచ్చిందంట అప్పుడు నెల్లూరు మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి చాలా ఇబ్బంది పడుతుంది అని రేడియోల్లో ఆ దినాల్లో చెప్పారని రాజన్న గారు చెప్పారు అప్పుడు నెల్లూరుకి రావాల్సినటువంటి ఆ యొక్క తుఫాను అది మరులు తిప్పబడి గుంటూరు ప్రాంతానికి వెళ్ళిపోయిందంట ఆ గుంటూరు ప్రాంతంలో ఏదో ఒక గ్రామం అయితే మొత్తం అందరూ చనిపోయారంట ఆ గ్రామంలో ఆ గాలివాన్లో అప్పుడు దేని బిల్లరా దైవ సేవకులు రాజన్న గారు మొత్తం మీద ఆయన ఏదో టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతూ ఉన్నారు అప్పుడు నెల్లూరు నుంచి కొంతమంది ఆ శవాల్ని కాల్చడానికి వెళ్ళారంట ఆ శవాల్ని బూడ్చిపెట్టడానికి ఇక్కడ కూడా మనం ఆది కాండం ఏడవ అధ్యాయంలో మనం చూస్తే దేని బిల్లరా ఇరవై ఒకటవ అధ్యా వచ్చినాం ఏడవ అధ్యాయము ఇరవై అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద పాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చనిపోయి అందరూ చనిపోయారు కానీ నోవాహు నోవాహు కుటుంబం మాత్రం కాపాడబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయము ఒకట వచ్చినాన్ని మనం చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయం దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్ళు తగ్గిపోయేను దేని బిడ్డరా రెండో వచనం అగాధ జలముల ఓటలు ఆకాశపు తూములు మూయబడెను ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను దేని బిడ్డరా కాబట్టి ఆ వర్షం నిలిచిపోయింది నోవాహు నోవాహు ఓడలో ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు దేని బిడ్డరా అందరూ కూడా బయటికి వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం వారు వచ్చిన తర్వాత దేని బిడ్డరా పవిత్రమైన జంతువులు పక్షులను తీసుకొని దేవునికి బలివి అర్పించినట్లుగా లేఖనాల్లో మనము దేని బిడ్డరా చూద్దాం లేఖనాల్లో మనము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను తన భార్యయు అతని కోడండ్రను బయటకు వచ్చారు అంటే ఓడలో నుంచి బయటకు వచ్చారు దేని బిడ్డరా పంతొమ్మిది ఇరవై ప్రతి జంతువును పాకు ప్రతి పురుగును ఎంతో పిట్టయు భూమి మీద సంచరించువన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చారు అందరూ కూడా దేని బిల్లరా బయటకు వచ్చారు చూడండి వచ్చినోళ్ళు దేని బిడ్డరా గమ్ముగా ఉన్నారా అంటే మనము గమనిస్తే దేని బిడ్డరా ఇరవై ఇరవై దేని బిడ్డరా ఒకటి ఇరవై వచ్చినాన్ని మనం చదువుకున్న అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పశువులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెనో దేని బిడ్డరా కాబట్టి కృతజ్ఞతగా దేనిబిల్లరా పవిత్రమైనటువంటి పక్షులు తీసుకొని కొన్ని దేవునికి అర్పించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమటోడి దేవుని బిళ్ళరా కాబట్టి ఈ పవిత్రమైన పక్షులు దహన బలి ఆ పటం మీద పీఠం మీద అర్పించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం అప్పుడు దేవుడు దేని బిళ్ళరా యహోవా ఇంపైన నుంచి అన్నట్లుగా అంటే ఇరవై ఒకటో వచ్చుల్లో మనం చూస్తే ఆ యొక్క అప్పుడు యహోవా ఇంపైన శ్వాసను అగ్రాణించి ఇక మీదట మరలా చెప్పించను ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరింపను కాబట్టి దేని బిడరా దేవుడు మమ్మల్ని యొక్క ప్రచండ వర్షం నుంచి గాలి వారి నుంచి కాపాడాడు అని దేవునికి బలర్పించారు అంటే దేవుని స్థుతించారు దేవుని మహిమపరిచారయ్యా లోకంలో అనేక మంది మరణించారు అనేక మంది నోవాహు కాలంలో ఉన్నటువంటి వారు పాపంలో ఉన్నట్లుగా ఆరో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు పాపంలోనే మరణించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించరా గాలి వాన ప్రచండ వర్షం నుంచి కాపాడినప్పుడు కాబట్టి ఈరోజు మనం పది రోజుల నుంచి దాదాపుగా దేని బిడ్డరా ఎంతో శ్రమపడి దేవునికి ప్రార్థన చేశాం నా మటుకు నేను వ్యక్తిగతంగా హృదయంలో అయా ఆదివారము మాకు ఇట్టి పరిస్థితుల్లో పోయిన వారం కూడా మేము నేను సరిగా ఆరాధన చేయలేదు తృప్తిగా మరి హృదయంలో లేదు అని చెప్పి దేవునికి స్థుతించి ప్రార్థన చేసినప్పుడు నిన్నటి నా సంతోషంగా ఎండొచ్చింది అందరూ కూడా దేని బిళ్ళరా మరి ఎంత సంతోషించారో నిన్న ఎంత ఎంత సంతోషించారో ఎంత సంతోషించారంటే నిజంగా నాయనా అంటున్నారు టీవీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు నెల్లూరిలు నెల్లూరు జిల్లా ఊపిరి పీల్చుకునింది అంటే అంతకుముందు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాము వర్షం వలన ఏ పని కావట్లేదు అయినప్పటికీ దేని బిడ్డరా దేవుడు మనల్ని కాపాడాడు ఊపిరి పీల్చుకున్నారు టీవీ నైన్ చెప్తున్నాడు నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు బతికారు వాళ్ళు కాబట్టి దేవుడు మనల్ని దేని బిడ్డరా పాపం నుంచి విడిపించడం మాత్రమే కాకుండా ఈ లోకంలో దేవుడు మనల్ని దావీదు గారు అంటారు ముప్పై మూడవ కీర్తనలో మనం చూస్తే ఒక మాట అంటాడు దేని బిళ్ళరా ముప్పై మూడవ కీర్తన దాంట్లో నుంచి తప్పించడం మాత్రమే కాకుండా దేని బిళ్ళరా ముప్పై మూడవ కీర్తన ఏమంటాడు అనంటే దేని బిల్లర ముప్పై మూడవ కీర్తన మనం గమనించినప్పుడు దేని బిళ్ళరా పద్దెనిమిదవ వచ్చిన మనం చదువుకుందాం వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవుగా కాపాడినటువంటి దేవుడు దేని బిడ్డరా కాబట్టి ఎందుకు ఈ మాట చదువుకున్నాము అంటే దేని బిడ్డరా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఈ గాలివాన్లో ఇప్పుడు కూడా మనం గమనించినప్పుడు చాలామంది దేని బిడ్డరా మరణించినటువంటి వారు కరువు వర్షాలు రోజు పడతా ఉన్నప్పుడు పనులు ఉండవు పనులు లేనప్పుడు దేని బిడ్డరా పోషణ ఉండదు అయినప్పటికీ దేవుడు కరువులో మనల్ని పోషించినటువంటి దేవుడు దేని బిడ్డరా గాలివాన్లో దేవుడు మనల్ని కాపాడినటువంటి దేవుడు కాబట్టి దేని బిడ్డరా దేవుని సన్నిధికి పదీకాలం వచ్చినటువంటి బిడలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో ఆయన్ని దేనిబిళ్ళరా శుతించి కరువు అనేది రకరకాలుగా ఉంటుంది కరువు అన్నటువంటిది ఎక్కువ వాన ఎక్కువైపోయినా కరువు వస్తుంది ఏమంటే తక్కువ ఇచ్చినా అసలు రాకపోయినా కరువు వస్తుంది ప్రిమే దేని బిళ్ళరా కాబట్టి లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రిమే టోటి దేని బిళ్ళరా నోవాహులాగా మనం కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ప్రివిట్ దేని బిడ్డరా బైబిల్లో మనం గమనిస్తే దేవుణ్ణి స్థుతించడానికి దేని బిడ్డరా అవన్నీ కూడా మనకి అడ్డం రాకూడదు అయ్యో వానొచ్చిందే వరదలు వచ్చాయి ఏంద్ర పరిస్థితి కాబట్టి దేని బైబిల్లో మనం గమనించినప్పుడు మార్క్స్ వార్తలో ఒక మాట అంటాడు యేసుప్రభు మానవుడిగా ఉన్నప్పుడు దేని బిడ్డరా మార్క్స్ వార్త మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము దేని బిడ్డ లేఖనాల్లో మనం గమనించినప్పుడు మర్త్స్ వార్త పన్నెండవ అధ్యాయము దేని బిల్లరా లేఖనాల్లో మనం ఒక మాట మనం చదువుకుందాం చూడ ఏమంటున్నాడో లేదు దేని బిల్లరా పన్నెండవ అధ్యాయము మన ముప్పై వచ్చినాన్ని మనం చదువుకుందాం ముప్పై వచ్చినాన్ని మనం చదువుకు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఈ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ కాబట్టి దేని బిడ్లరా ప్రభు అంటాడు లేఖనాల్లో మనం చూస్తే ప్రేమేట దేని బిడ్డరా పూర్ణమైన మనసు అనంటే లేఖనాల్లో మనం చూసినప్పుడు పూర్ణమైన మనస్సు అనేటువంటి మాట ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం దేని బిల్లరా పూర్ణ హృదయం అంటే హృదయపూర్వకముగా వివేకంతో అంటే వివేకం అంటే జ్ఞానం అనుకుందాం అంటే దేవుడు ఏమేమి మేలు చేశాడో జ్ఞానంగా మనం ఉండి పూర్ణ బలముతో అంటాడు అందుకని మనము ఆ దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు అందరం పాట పాడేటప్పుడు అందరం పాడుతూ చప్పట్లు కొట్టాలి మన శక్తిని పూర్ణ బలంతో ఉపయోగించి దేవుణ్ణి ఆరాధన చేయడం దేవుని బిడ్డరా ఆ తర్వాత ఏమంటాడంటే లేఖనాల్లో మనం గమనించినప్పుడు నీ దేవుడైన హోవాన్ని ప్రేమించండి ఎందుకంటే ఎందుకు నీ దేవుడైన ప్రభువును ప్రేమించండి ప్రేమించండి అంటే ఆరాధన చేయండి ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని బిడ్డరా దావి దేవుణ్ణి ప్రేమించేవాడు అంటే దేవుణ్ణి ఒక వ్యక్తి ప్రేమిస్తే ఆ వ్యక్తి దేవాలయానికి వెళ్తాడు ఏమండి డబ్బులు ఉన్నాయా లేవా ఏందబ్బ వానలు కరువు కరువులోనే దేవుడి దగ్గరకు రావాల్సిందే ఆదివారం మనసేం బాగలేదు దేవుని మందిరానికి రావడానికి ఏమండి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలా దేవుని ఏం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏమి లేనప్పుడే కదా దేవుని మందిరానికి రావాలా ఏందబ్బా చేతిలో సందాకు కూడా డబ్బులు లేవే కొంతమంది మాట చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ లేఖనాల్లో మనం గమనించినప్పుడు మార్క్స్ వార్తలో ఇంకొక సందర్భము మనం చూస్తే ప్రభు అంటాడు ఈ పన్నెండవ అధ్యాయము మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము మనం గమనిస్తే ప్రిమటోడు దేనిరా చూడండి ఏమంటాడో నలభై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుండెను ధలవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయించుండేది ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానిక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచ్చు నలభై నాలుగు వారందరూ తమ కలిగిన సమృద్ధుల వేసిన గారు ఈమె తన లేమిలో తనకు కలిగినంతయు అనగా తన జీవమంతయు పద్మూడవ అధ్యాయం ఒకటి ఆయన దేవాలయములో నుండి చాలమ్మా ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు దేవాలయంలో దేవాలయంలో ఒక విధవరాలు ఉంది ఉండే డబ్బులన్నీ కూడా ఇస్తుంది మరి దేవుని మందిరానికి ఎందుకు వచ్చినట్టు ఏమండి ఆమె దేవుని మందిరానికి ఎందుకు వచ్చినట్టు ఉండే రెండు కాసులు కూడా వేసేస్తాము ఎందుకు వచ్చినట్టు మందిరానికి నా దేవుణ్ణి స్తుతించాలి నా దేవుణ్ణి ఆరాధన ఉంటే వచ్చేది కాదు మందిరం అన్ని డబ్బులు బాగుంటే వర్షం లేకుంటే ఏమండి కాబట్టి దేవుని బిడ్డరా దేవుణ్ణి ఆరాధన చేయడం అన్నటువంటిది ఏంటి అసలా దేవుడిని ఆరాధన ఎందుకు చేస్తున్నావు దేని బిడ్డరా మనం నోవాహును అడిగినప్పుడు నోవాహు ఎందుకు ఆరాధన చేశాడు ఓడలో నోవాహుకి దేనిబిడ్డరా చపాతీ లేని దొరకలా లేకుండా ఉంటే నోవాహుక్ వాడలో నోవాహుకు ఓడలో రొయ్యలు దొరకలా దొరికాయ నోవాహుక్ ఓడలో రొయ్యలు దొరికాయా తక్కువగా చీప్గా ఒక నాలు నాలుగైదు నెలలు ఆ నెల క్రితం కామాక్షి నగర్ కట్టపోయిన ఒక ఆయన రొయ్యలు తెచ్చాడు బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్ నుండి ఆ రొయ్యలు వేసుకొచ్చాడు రెండు వందలకి కిలో రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు ఒక ఆమె ఈమెందో ఈమెందో వాళ్ళకేందో ఊరికే రండి 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 తెచ్చింది ఆయన నీకెందు నువ్వు కొనుక్కొని బో ఈమెందో ఆయనకి వాళ్ళకి ఇప్పించే తప్పు రెండు వందలు సరే కొనుక్కున్నారు తిన్నారు దేని బిడ్డరా ప్రతిరోజు సాయంత్రం ఎవడో ఒకడు గోతామల చేపలే చేపలు వేసుకు వస్తూ ఉంటాడు ఎవరో ఒకరు ఆ ఎట్లకు పోవడము ఆ ఎట్ల చేపలు పెట్టుకోవడము అమ్ముకోవడము దేని బిడ్డరా కాబట్టి సాయంత్రం అయితే మన ఏరియాలో తట్ల బొండాలు పెట్టుకున్నాము బండలు బొండలు బండలు అమ్ముతా వస్తూ ఉంటారు ఏమండి కదా పిమెట్టు దేమిడిలారా మేము విజయవాడకి పోతే విజయవాడలో పునుగులు అనేవాళ్ళు ఆ విజయవాడలో బోండాలని సాయంత్రం అయితే ఆ బోండాలు అంగడికాడ ఉంటారు వారంగా పెడితే ఆ మనిషి కానీ బోండాలు అమ్మే మనిషి కానీ నీ లేదనుకో నిలవను కొట్టేసే తట్టుంటారు అంతారు ఆకలి ఆకలి రేగిపోయి ఉంటుంది ఆకలి 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 సాయంత్రం అయితే వేడిగా బోండాలు తినాలా సాయంత్రం అయితే వేడిగా టీ తాగాల పాలు డేట్ కూడా చూస్తారు ఈరోజు పాల రేపు పాల ఏమండి కాబట్టి ఈ రీతిగా దేని బిడ్డరా ఈరోజు ఆదివారము ఈరోజు ఆదివారం ఈరోజు ఆదివారము కబాడీ పాలెంలో దేని బిడ్డరా ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కాలకు స్టార్ట్ అయితే ఆరాధన వాళ్ళు బయటకు వచ్చినప్పుడు రెండు అవుతుంది రెండు అవుతుంది పెద్దమంది నాటి వెళ్ళినటువంటి పెద్దలు శిరణ గారికి ఆ విషయం బాగా తెలుసు మనలాగా తొమ్మిది గంటలకల్లా వెళ్ళిపోయి ఎలా మార్కెట్కి పోయి మోసం తెచ్చుకొని సంతోషంగా దీన్ని అక్కడ కుదరదు నోవాహు కూడా కుదరలా నోవాహు కుదరలా పోయా నాకు దాదాపుగా ఇప్పటికే ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ఉన్నాడంట నోవాహు ఓడలో ఎవరు పెట్టారు బోండాల ఎవరు పెట్టారండి బోండాల ఎవరిచ్చారు నోవాహుకు సొండలు ఎవరిచ్చారు పానీపూరి కోడిగుడ్డు దోశ గొడ్డు మాంసం పచ్చాపలు రొయ్యలు ఏం చేసేవాడు నోవాహు అన్నం తింటా ఉన్నాడు అనుకో పెద్దగా అరిసింది అనుకో సెమ్మో అని ఒరేరే నాయన దీనికి ఆకలి వేసిందిరా దీనికి కానీ ఇప్పుడు కానీ మనం కానీ ఆహారం పెట్టకపోతే ఏ ఒక దాన్ని ఏం చేస్తుంది అది మింగేస్తుంది అని అన్నం వదిలిపెట్టి వెళ్ళిపోయి దేని బిడ్డ అక్కడ నోవాహు దానికి ఆహారం పెట్టేవాడు ఈ లోపల పాము బుస్ బుస్ అడింది అనుకో ఆ పాముకి ఏం పెట్టేవాడో పాపం ఈ లోపల కుక్కలు అనుకో గౌ గౌ అని రే కుక్కలు వస్తున్నాయి బాడు రన మనం పెట్టి పెట్టినవాడు ఈ పనుల మీద ఉన్నాడండి నోవాహు ఎంతకాలము వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకటి సంవత్సరం బయటకు వచ్చిన తర్వాత నోవాహు దేని బిడ్లరా బయటకు వచ్చిన తర్వాత నోవాహు దేవుడిని తిట్టాడా ఒకటి సంవత్సరం కూడు నీళ్ళు లేకుండా నన్ను లోపల పెట్టేశావు కదా ఆయన తిట్టాడా లేకుండా ఉంటే నోవాహు నోవాహు ఇల్లు ఇల్లు నోవాహు ఇల్లు కూడా ఏమైపోయింది అనేలల్లో కొట్టుకోబోయింది ఓవా ఇల్లు వాకిల్లో కూడా లేకుండా చేసేసావు నాకా అని అన్నాడా పది రోజులు వాన దేని బిడ్లరా కొంతమందికి పనులు ఉండవు ఆర్థిక సమస్యలు వ్యాపారాలు ఉండవు కాబట్టి కొంతమంది ఎట్లుంటారురా అంటే ఆ టైపు ఉంటారు కొంత పనులు కూడా లేవు కానీ నోవాహలాగా చేయలే ఈ బీద విధవరాలు కూడా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళింది అని అంటే నాకు డబ్బు ముఖ్యం కాదు నా దేవుని మందిరానికి వెళ్ళి నేను ఒకరోజు దేవుని దేవుని స్థుతించాలి ఆయన నన్ను రక్షించాడు కాబట్టి నోవాహు అక్కడ మనం చూస్తే ఆది కాండము ఎనిమిదవ అధ్యాయంలో దేని బిడ్డరా బైబిల్లో మనము గమనించినప్పుడు లేఖనాల్లో మనం చూద్దాం నోవాహు దేని బిల్లరా లేఖనాల్లో మనం చూస్తే నోవ ఆది కాండము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేని బిల్లరా మూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అప్పుడు నీళ్లు భూమి మీద క్రమక్రమముగా తీసిపోవచ్చు నూట యాభై దినములు అయిన తర్వాత నీళ్ళు తగ్గిపోగా నూట యాభై దినాలు ఐదవ వచ్చిన నీళ్ళు పదివ దినము నెల వరకు క్రమక్రమముగా తగ్గుచు పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరము నూట యాభై దినాలు ఆ తర్వాత నూట యాభై దినాలంటే ఎన్ని రోజులమ్మా నూట యాభై దినాలు దినాలంటే ఇండోళ్ళ ఆరు నెలలా ఐదు నెలలు మళ్ళీ పదో నెల అన్నాడు క్రమక్రమముగా తగ్గిపోవచ్చుండేను దేనిమిడరా ఇంకా చూడండి పన్నెండు అతడు ఇంకా మరి ఏడు దినములు తాళి అంటాడు ఆ తర్వాత పదమూడవ వచ్చిన మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్ళు భూమి మీద నుండి చూడండి ఆరు వందల ఒకటవ సంవత్సరం ఎప్పుడు పోయారు ఇల్లు లోపలికి అండి ఎప్పుడు పోయాడు అధ్యాయం పదవ వచ్చినం ఆది ఏడవ అధ్యాయం పదవ వచ్చినం పదవ వచ్చినం పదకొండు చదువు నేను నోవాహు యొక్క ఆరు వందల సంవత్సరము అది రెండవ నెల అది ఇక్కడ చూసుకోండి ఇక్కడ అక్కడ చూసుకోండి మీరు సరే ఎన్ని నెలలు అయితే ఏమి ఏమండి ఆరు నెలల లేకపోతే ఒకటిన సంవత్సరం అయితే బయటకు వచ్చిన తర్వాత నోవాహు ఏం చేశాడు నోవాహు ఇల్లుండిదే నోవాహు ఇల్లు కూడా కొట్టుకోపోయిందమ్మా ఏమండి చెప్పండి సండే స్కూల్ టీచర్లు టీచర్ గారు చెప్పండి ఉండిందే కొట్టుకోపోయిందే కొట్టుకోపోయింది అయితే నోవాహు ఓడల నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు నాకు అందరి ఇల్లు కొట్టుకోపోయినా నా ఇల్లుండిచ్చాడు నా పక్షులు నా జంతువులన్నీ కూడా ఉన్నాయి అందును బట్టి నేను నేను శృతిస్తున్నాను అన్నాడా లేకుంటే అయ్యా ఈ ప్రచండ వర్షం నుంచి నన్ను కాపాడినందుకు నీకు నేను మహింపరుస్తున్నానన్నాడా దేని బిడ్డారా కాబట్టి విధవురాలు గురించి మనం వెళ్తే చూస్తే ఆలోచించి దేవుని మందిరంలో అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే తన జీవనమంతా వేసిందంట కాబట్టి ఆరాధనకి దేని ఆదివారం దేవుడిచ్చిన పాపక్షమాపణ రక్షణను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి కానీ ఆ పది రోజులు నాకు పని లేదు వానా ఏమండి ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు ఇవన్నీ మనసులోకి మనకు రాకూడదు ఉద్యోగం రాలేదు ఒక ఆయన ఒక పాట పడ్డా తగిన సమయంలో నేను హెచ్ తగిన సమయములో హెచ్చించినట్లు నన్ను దాచి కాచి తీవీ రెడీ పాల్ ఏసన్న గారు బతుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏసన్నతో ఆడబెడితే ఆడ మిటికి పోయేవాళ్ళు ఇప్పుడు ఏ లేడు ఏసన్న స్థానంలో వీళ్ళున్నాను ఇప్పుడు తగిన సమయం ఒకటి వస్తుంది తగిన సమయం ఒకటి వస్తుంది అప్పుడు దాకా మనం అణిగి మణిగి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు నువ్వు అనుకున్నటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు ఆయన ఊరిని వదిలిపెట్టడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన కాబట్టి దేవుని బిడ్లారా ఆలోచన చేసినప్పుడు ఈ కరువులో ఈ గాలివాన్లో దేవుడు మనల్ని కాపాడి ప్రభు అయిన నిన్న మంచి వాతావరణం ఇచ్చి నిన్న కానీ ఎండ రాలేదనుకో ఏడు ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసి అంటే మగవాళ్ళు ఒకవేళ వచ్చేవాళ్ళు ఏమో ఆడవాళ్ళు ఏడొస్తారు వాళ్ళకి పనులు కావాలి కదా అన్ని పొటలు తడిచిపోయి ఇల్లు అంతా గందరగోళంగా ఉన్నప్పుడు ఎవరు వస్తారు ఎవరో ఒకరిద్దరు వచ్చి ఉండేవాళ్ళేమో అని అనుకుంటా నేను ఇంతమంది కూడా వచ్చేవారు ఉండేవాళ్ళు కాదు అసలు మందిరం ఎట్లుండింది తెలుసా మందిరం అసలు ఎట్టండింది మందిరం తీసి రెండు మూడు సార్లు వచ్చి మందిరం తీసినప్పుడు బహుభయంకరంగా ఉండి పిమెట్టు దేని బిడ్డరా కాబట్టి దేని బిడ్డరా నేను అడిదిన మనం దేవుడు మంచి వాతావరణం ఇచ్చి బైబిల్లో ఒక దగ్గర అంటే ఒకసారి చాలా దినాలు ఎండనే జోడలేదంట కాలంలో కూడా నలభై దినాలు ప్రచండ వర్షము కురిసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం కాబట్టి నోవాహు ఇంద్ర అబ్బా చాలా రోజులు అయిపోయింది ఇప్పటికే సంవత్సరం అయిపోతా ఉంది వేడివేడిగా బోండాలు తిని వేడివేడిగా సుండలు తిని వేడివేడిగా మరి పూరీలు తిని వేడివేడిగా అంటే నేను తినే చెప్తున్నా మీకు ఆ నేను దోసి తిని ఏడు అప్పుడు బయటకు వచ్చిన తర్వాత అన్నీ పోయినాయి ద్రాక్ష తోట వేసుకుని ఆ ద్రాక్ష రసం దాగాడు పాపం వాటిల్ని బట్టి కాకుండా దేవుడు మమ్మల్ని మరణం నుంచి తప్పించాడే అన్నిటిగా దేవుడిని స్థుతించండి ఈరోజు మనం గమనించినప్పుడు అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో దేని బిడ్డారా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను అనా బ్రహ్మణ ఎట్టంది పరిస్థితి ఆడా అని ఎందుకంటే నేను యూట్యూబ్లో పెట్టినా ఈ మందిరం నీళ్ళల్లో నీళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు ఈ మందిరంలోకి వచ్చాం మేము ఈ మందిరంలోకి వచ్చాం ఏడు వరకు నీళ్ళు వచ్చినప్పుడు ఏడు వరకు నీళ్ళు వచ్చినాయి ఇక్కడ నేలల్లో దిగి మా మందిరం అంతా మునిగిపోయింది మా కోసం ప్రార్థన చేయండి నేలలో అడిగారు అందులో సాంసర్లో ఏడు గేట్లు కూడా తీసేసారు ఎత్తున్నారు నీరు వాటర్ వస్తూ ఉన్నాయి ఏమైనా మునిగిపోయిందా ఇంత సహోదరి కూడా అడిగింది ఒకసారి ఫోన్ చేసి ఉండదా మునిగిపోయిందా అని ఏమో అడిగలేదా అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంతటి పరిస్థితి తీసుకురాకుండా దేవుడు చేశాడు కాబట్టి దేని బిడ్డరాసేపు ప్రభువుని మనం ఆరాధన చేస్తాం పరిశుద్ధు అయిన తండ్రిని కుమారుడైన సుప్రభు నాము నీ కొందరైనా ప్రభా ఇదిగో నా తండ్రి ఈ లోకంలో కాలంలో పాపంలో ఉన్నటువంటి వారు అనేక మంది మరణించారు నన్నైతే పాపంలోనే చనిపోకుండా రక్షించి నాయన ఇదిగో నా తండ్రి పాపం నుంచి విడిపించి పాప రక్షణించి రక్షించి నాటి నుంచి నాటి వరకు కాపాడుతున్నావు ఈ నెలలో చూసినప్పుడు పది దినాల నుంచి వర్షం వచ్చింది గాలి వాన మా నెల్లూరుని నన్ను నా సంగస్తులు నా కుటుంబాన్ని కాపాడి సజీవు లెక్కలో ఉంచి ఈ కరువులో కూడా మమ్మల్ని పోషించి భద్రపరిచి నీ సన్నిధి తీసుకొచ్చినందుకు కొందరాలు ప్ర ప్రాముఖ్యంగా నాకు ఇచ్చిన పాప క్షమాపణ రక్షణ పరలకు రాజ్యం పెట్టి సంతోషంతో నా స్థుతి ఆరాధనే సుప్రభు నాములని పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్